లాక్డౌన్ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ముద్దసాని కిరణ్ రెడ్డి తన తండ్రి ముద్దసాని శైలేష్ రెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా మంగళవారం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఎంఆర్ఓ నాగలక్ష్మి ఎస్ఐ శివన ప్రసాద్ చేతుల మీదుగా జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు ముద్దసాని కిరణ్ రెడ్డి తండ్రి ముద్దసాని శైలేష్ రెడ్డి జ్ఞాపకార్థం మంగళవారం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఎంఆర్ఓ నాగలక్ష్మి ఎస్ఐ శివనాగప్రసాద్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముద్దసాని కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ జీతభత్యాలు లేకుండా జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కరోనా వ్యాధి నివారణకు ప్రజలకు అవగాహన కల్పించే వార్తలు ప్రచురించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డేగల పాండరి, పట్టణ అధ్యక్షుడు ఐటి పాముల రవీందర్, బీసీ సెల్ అధ్యక్షుడు ఐటి పాముల ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి మామిల్లా రత్నయ్య, మొగిలిపాక మాజీ సర్పంచ్ జక్కుల శంకరయ్య, మాజీ ఎంపీటీసీ శీలతా రమేష్, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు భీమనబోయిన భిక్షపతి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ముద్దసాని శైలేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి వారి కుమారులు ముద్దసాని కిరణ్ రెడ్డి వారి సౌజన్యంతో మరి మండల కేంద్రంలోని పాతికేయ మిత్రులకు, ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి కరోనా మహమ్మారి విద్యుత్తంగా ఉన్న ఈ టైంలో లాక్డౌన్ ప్రకటించినందున మరి వారు కూడా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అది అన్ని గ్రామాలు తిరుగుతూ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలకు వారు ఎండనక వారందరూ కూడా తిరిగి శ్రమిస్తున్నారు. కాబట్టి వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చాలామంది దాతలు ముందుకు వచ్చి వారికి తగు చైతన్య సహాయం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మన కిరణ్ రెడ్డి గారు కూడా వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి వారు కూడా ప్రతిదాని కార్యక్రమాన్ని మరి వారు కూడా ముందుండి ప్రజలందరినీ కూడా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలందరికీ చైతన్యపరుస్తూ ఉండాలని కోరుతూ ముగిస్తాను. పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ఎంతో జనంలో ఉంటూ జనంకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. లాక్డౌన్ ఉన్నా కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా కానీ వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా జనంలో తిరుగుతూ ఈ వరి ధాన్యం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మా నాన్నగారి పేరు మీద జ్ఞాపకార్థం ఒలిగొండ మండలంలో ఉన్న పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మా వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి